మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, లేదా ఒకే ప్రాంతంలో ఉన్న ఒక చోట నుంచి ఇంకొక చోటికి తమ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి అందరితో కలిసి పండుగ చేసుకోవాలి అనేటటువంటి ఆరాటంలో, ఆ ఉత్సాహంలో చాలామంది ఈ పండుగకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి 3 రోజులు పండుగని బాగానే చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కనుమ రోజు కాకైనా కదలదు అనే సూత్రాన్ని మన పెద్దలు అనాదిగా చెప్తూ వచ్చారు. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిన వారు, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన వారు కనుమ రోజు మట్టుకు ప్రయాణం చేయకండి, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోండి అని చెప్పడం అనేది మనకి ఆనవాయితీగా వచ్చిన ఈ వ్యవహారం ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఇలాంటి సూక్తుల్లో కానీ, ఇలాంటి మంచి మాటల్లో కానీ విశేషమైన అంశాలు దాగి ఉంటాయి. పండుగను ఎంతో అత్యుత్సాహంతో చేసుకున్నటువంటి ప్రజలు అదే ఉత్సాహంతో వెనుతిరిగి వెళ్ళిపోతే, ఈ ఉత్సాహభరితంగా గడిపిన కాలమంతా వాళ్ళ మనసునందు ఉండి అదే ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ వాళ్ళు ఆ ప్రయాణాన్ని సక్రమంగా చేయలేకపోతారు అనే ఉద్దేశంతో కాకి అయినా కూడా కదలదు అని చెప్పారు మన పెద్దలు. ఈవెన్ ఒక చిన్న జీవి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళరాదు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ మాటను చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్సాహభరితంగా గడిపిన క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏదైనా ప్రమాదాలకు గురి అవుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాట ప్రచారంలోకి వచ్చింది. మన పెద్దవాళ్ళు నీతి సూక్తులను కానీ సత్యాలను కానీ ఒక్క ముక్కలో చెప్పడం అలవాటు చేసుకున్నారు. పండితులకు, పామరులకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి ఇలా ఒక్క వాక్యంతో ప్రచారమయ్యేటటువంటి కనుమ రోజు కాకైనా కదలదు అనే విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుమ చెప్పే మాట కలిసి జీవించడమే. తెలుగువాడి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కనుమతోనే పూర్తవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ రోజున పంపడానికి ఒప్పుకునేవారు కాదు. ఇప్పటికీ కనుమ రోజు ప్రయాణాలని వీలైనంతగా నిరుత్సాహపరుస్తారు పెద్దలు. అలా వచ్చినదే కనుమ రోజున కాకి అయినా కదలదు అన్న సామెత. పొలాన్ని దున్నడం మొదలుకొని పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం వరకు రైతులకి, వ్యవసాయంలో తోడుగా నిలిచిన పశువులకి కనుమ ఒక ఆట విడుపు. అందుకే పశువులు ఉన్న ఇళ్లలో ఈరోజు జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. పండుగ రోజు ఉదయాన్నే వాటికి శుభ్రంగా స్నానాలు చేయిస్తారు. ఆపై మనసారా వాటిని అలంకరిస్తారు. బొట్టు పెట్టడం దగ్గర నుంచి కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడగడం వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అలంకరిస్తారు. వాటికి పందాలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే ఈరోజు పూర్తిగా ఎడ్ల పండుగే. వాళ్ళు ఈ రోజుని మట్టు పొంగలని అంటారు. మట్టు అంటే ఎద్దు అని అర్థం. కనుమకి సంబంధించిన తమిళనాట ఒక కథ ప్రచారంలో ఉంది. అనగనగా ఒక పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకి ఓ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకి ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకి ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడట. నంది చేసిన నిర్వాకానికి ఒళ్ళు మండిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడట. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయంటుంది ఈ గాథ. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను చేసుకుంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఉంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలని భావించడమూ ఉంది. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమనాడు వరికంకులని ఇంటి చూరుకి వేలాడదీసే ఆచారం కూడా ఉంది. పిచ్చుకలు, పావురాళ్ళు వచ్చి తినేందుకు ఈ ఏర్పాటు. మనిషి నాగరికతని నేర్చిన తరువాత అతనికి మిగతా ప్రాణులకి ఒక అడ్డుగోడ ఏర్పడిపోయింది. పిచ్చుకలు, కాకులు, పావురాళ్ళు వంటి కొద్దిపాటి పక్షులు మాత్రమే ఇంకా మనతో కలిసి మనగలుగుతున్నాయి.
తన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల ఆకలి తీర్చినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. పంచుకోవడం అంటే సాటి మనుషులతోనే కాదు సాటి జీవులతో కూడా అన్న విలువైన జీవిత సత్యాన్ని అందిస్తుంది కనుమ. ఇంకా ఆవుల మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలిని తినిపిస్తారు. పశువులను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వేడుక చేస్తారు. ప్రత్యేకంగా చేసిన పిండి వంటలను వాటికి నైవేద్యంగా పెడతారు. రైతన్నకు వ్యవసాయంలో అరక దున్నుతూ బండి లాగుతూ ఏడాదిలో 364 రోజులు ఎడ్లు కష్టపడతాయి. వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా నిలుస్తాయి. రైతుల కుటుంబం సంతోషంగా ఉండడానికి పశువులు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. అందుకే ఆ పశువులకు కనుమ రోజున రైతన్నలు కృతజ్ఞత తెలపడం ఆనవాయితీ. ఇక ఎడ్లను అందంగా అలంకరించి ఆవులు గేదెలను చెరువులకు తీసుకెళ్తారు. అక్కడే మట్టితో ఇళ్లలాంటి గడులను నిర్మించి వాటిని మధ్యలో నిల్చోబెట్టి ఆరాధిస్తారు. ఇక కనుమ రోజున జోరుగా కోడిపందాలు నిర్వహించడం కూడా ఆనవాయితీ. అయితే ఈ పందాలపై కోర్టు నిషేధం విధించింది. కోట్ల రూపాయల పందాలు నిర్వహించే పందెం రాయిళ్ళు పందెంలో మరణించిన కోడిపుంజును వండుకు తినడానికి పోటీ పడతారు. కనుమ రోజున మాంసాహారం తినడం కూడా ఆనవాయితీ. ఇక కనుమ రోజున మినుములు తినాలనేది సామెత. అయితే శాకాహారులు ఎక్కువగా మినుముతో చేసిన గారెలు ఆవడలు తినడానికి ఇష్టపడతారు. అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు, భోగి సంక్రాంతి కనుమలు కలిసిన 3 రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని, ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. కనుమ రోజున మినుములు తినాలనే ఆచారం ఉంది. మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని కూడా పెంచేందుకు ఉపయోగపడతాయి. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కాని వారు మినుములతో చేసిన గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. కాబట్టి మీరు కూడా కనుమ రోజు ఏ ప్రయాణాలు చేయకుండా 3 రోజులను ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలి అని ఆశిస్తున్నాం. అలాగే సుఖ సంతోషాలతో మీ కుటుంబంలో సంక్రాంతిని జరుపుకుంటారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.